Hi friends, my name is Ytm Reddy. Mere chusnaru Ytm Reddy farming channel. Friends, ee roju mana topic vachesi 1st tariku 11th nela 2023 ante 1st November 2023 ee roju ee rangu kollu ee rangu kolla meeda vijayam sadhisthi enti anedi mana preview video chuddam. Video start cheyabe mundu mana team members andar nunchi appatilaaku oka request adani mee andaru telusu evaraithe mana channel ni first time chustunaro evaraithe mana channel intavarki సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక దాని తర్వాత మనం టాపిక్లు కదా టాపిక్లకి ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూద్దాం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఈ రోజు మొత్తం కూడా దక్షిణ దిక్కు నుంచి కోడిని వదలాలా కంపల్సరీ అందులో డౌట్ లేదనమాట ఎవరైతే దక్షిణ దిక్కు నుంచి కోడిని వదులుతారో వాళ్ళకి కంపల్సరీ ఈ టైమ్స్లో ఈరోజు మొత్తం ఆ కోడికి బలం అనేది చేకూరి ఎట్టి పరిస్థితుల్లో విజయం అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని దక్షిణ దిక్కు నుంచి వదలని ట్రై చేయండి ఓకే ఇక దాని తర్వాత మనం నక్షత్రం విషయానికి వెళ్దాం నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు నక్షత్రం వచ్చేసి ఈరోజు మొత్తము కూడా మృగశిర నక్షత్రం అనమాట ఈరోజు మొత్తం మృగశిర నక్షత్రం ఇదే జరుగుతుందన్నమాట ఈరోజు ఈ మృగశిర నక్షత్రంలో ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం ఈ నక్షత్రంలో కోడి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది డాగ అనేది పచ్చ కాకి మీద గెలుస్తుంది పింగళి అనేది కాకి మీద విజయం సాధిస్తుంది కాకి అనేది డాగ మీద గెలుస్తుంది ఇటుక డాగ అనేది రసంగి మీద ఇటుక డాగ అనేది రసంగి మీద గెలుస్తుంది అన్నమాట ఈరోజు మొత్తం కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపు రంగులు ఈ విధంగా ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అనుకుంటారో వాళ్ళ కోసమే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అదే కలర్ ఐడెంటిఫికేషన్ రంగించుకోవడం మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రంగించుకోవడంలో మాత్రం మిస్టేక్స్ చేసామంటే ఓడిపోతాం అందులో డౌట్ లేదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్స్ చేయొద్దు దయచేసి మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు తెలుసుకోవడానికి ట్రై చేయండి మన చాలా వీడియోలు ఉన్నాయి కలర్ ఐడెంటిఫికేషన్ మీద ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక టాపిక్లకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు ఉదయం 6 గంటల నుంచి 8 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి నల్ల బొట్టలు చేస్తారు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మ్యాక్సిమం పింగళాలు గెలుస్తాయి అన్నమాట అంటే మ్యాక్సిమం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పింగళ చూపు అనేది ఎక్కువ గెలుస్తుంది దాన్ని ఈరోజు మైండ్లో పెట్టుకుని దెబ్బలాట ఆడుకోండి ఇక టాపిక్లు కదా ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే రంగులు అన్నమాట కనుక మనం కంపల్సరీ ఇక్కడ ముసుక్కి నల్లబొట్ల సేతువాలను మాత్రమే పెట్టుకోవాలి అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తర్వాత చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికి సేతువాలు పశ్చిమగల కాకులు 9 వెన్న కాకులు కాకి నెమళ్ళు నెమల పింగళాలు గౌడి నెమళ్ళు గట్టి కాకులు నల్లకట్ట అబ్బరాసులు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు మిరపపండు డేగలు శుద్ధ డేగలు ఎర్ర కక్కెరలు గరుడ మైలాలు గేరువాలు రసంగి డేగలు ఇలాంటివి అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది అనమాట మనం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ టైమింగ్స్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే నల్లబొట్ల సేతువాలను లేదంటే సేతువారు బాగా కాకి చూపు అంటే కళ్ళు కాళ్ళు సేతువ నల్లగా ఉన్నటువంటి సేతువాలను కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇక నెక్స్ట్ వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడిని వాళ్ళ పింగళాలు ఇందాకేమో నల్లబొట్ల సేతువాలు ఇక్కడేమో కోడిని వాళ్ళ పింగళాలు అయ్యి పింగళాలే ఈ పింగళాలే ఈ టైమ్స్లో కోడిని వాళ్ళ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిని వాళ్ళ పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత కోడిని వాళ్ళ పింగళాల తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు కోడి నెమల కక్కెరలు తెల్ల నెమళ్ళు కోడి పింగళాలు కోడి పసుపు రంగు అబ్బరాసులు కోడి మేళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చూపులు కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది
చూడండి, ఇక్కడ ఊడిపోయిన చోటుకి కాకి డాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, పచ్చకాకి డాగలు, ఎర్రడాగలు, నెమల డాగలు, అలాగే నల్లకట్టు అబ్బరాసులు, బాగా కళ్ళు కళ్ళు పచ్చకున్నటువంటి కాకి నెమల్లో ఇలాంటివి అనమాట. అన్ని రకాల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డాగలు మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికీ డాగ పింగళాలు. ఇక్కడ డాగ పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిందన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలోపు మీద దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఇంటి పరిస్థితుల్లో డాగ పింగళాలను, కేవలం డాగ పింగళాలను మాత్రమే పెట్టుకోవాలి. అలాంటి వాటిని పెట్టుకుంటే మన టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులని, చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికి శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల చతువాలు, కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలో ఏంటి పక్కన ఓడిపోయి రంగులు ఉండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కాకి నెమల్లో బాగా పశ్చిమ గల కాకులు, గట్టి కాకులు, తొమ్మిదవన్నీ కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. కంపల్సరీ డాగ పింగళాలనే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోడి కాకులు, ఇక్కడ కోడి కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలొప్పుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకులను బాగా కుసి తెలుపున్నారన్నమాట. బాగా కుసి తెలుపున్నటువంటి కోడి కాకులను కనుక ఈ టైమ్స్లో మనం ముసుగు పెట్టుకున్నామంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చెప్పి కోడి కాకి డాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన డాగలు, అలాగే కోడి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తే రంగులు, చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తే ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు ఉండే కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, డాగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు. 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి నెమలి డాగలు. ఇక్కడ నెమలి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నెమల డాగలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ టైమ్స్లో మనకి విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెమల డాగల తర్వాత మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నెమల డాగలు మళ్ళీ కోడి చూపులు ఎక్కడ ఉండకూడదు. కోడి చూపులు నెమల డాగలు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చూపుకి ఎర్ర నెమళ్ళు, కాకి డాగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పశ్చిమగల కాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డాగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, మిరపపండు డాగలు, చింతపిక్కల డాగలు, డాగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. ఇక నైట్ టైమింగ్స్ వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేస్తే రాత్రిపూట 7:00 నుంచి 8:20 వరకు. 7:00 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం చెప్పి కాకి పింగళాలు. ఇక్కడ కాకి పింగళాలు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలికి ఒకటి కాకి పింగళాలన లేదంటే బాగా పశ్చిమ గల కాకులన ఈ రెండింటిని మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. కొన్ని చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి, ఇక్కడ చెప్పి కోడి డాగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు,
శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎరకకిర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైంలో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుక్కి లేదా జోలికి కాకి పింగళాలన లేదంటే బాగా పసింగల కాకులనా ఈ రెండింటిని మాత్రం ఉపయోగించుకోవాలి. ఓకే ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి నెమల్లో, ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమళ్ళను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత కోడి నెమల తర్వాత చూపులు గెలిచే రంగులని, చూపులకు మాత్రమే గెలిచే రంగులకి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెర్లు, అలాగే కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెర్లు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిస్తే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే ఎటువంటి పక్కన ఓడిపోయే ఉంది, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక్కడ ఓడిపోయిన చెప్పకి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన చెప్పి చింతపిక్కల డేగలు. ఇక్కడ చింతపిక్కల డేగలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచారు అనమాట. కనుక మనం ఇక్కడ ముసుగు చింతపిక్కల డేగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి పిసికి భాగాల డేగలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, శుద్ధ డేగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు ఇవన్నీ కూడా మ్యాక్సిమం చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, తొమ్మిదివన్నీ కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లేదు మన విషయం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.